ఏ జోడు చరిత్రను వక్రీకరించిన వారికి గుణపాఠమే స్వాతంత్ర్య పోరాట చరిత్రను వక్రీకరించారు దాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సరిచేశారు నిజాం పాలనలో ప్రజలు నరకం చూస్తారు షబాష్ నరకం కాదు రక్తం రక్తం రక్తంతో స్నానం చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నా మహిళల మానాలు పోతుంటే కళ్ళు మూసుకొని దేవత గాక కళ్ళు మూసుకొని ఇట్లా రెబ్బను కట్టుకుంటున్నాయి కానీ ఆ రోజు నిజాం పాలనలో ఆ క్రూరమైన క్రూరత్మైన దౌర్భాగ్యమైన పరిస్థితి చూసిన పాటేల్ లేకపోతే త్వరగా విముక్తి కలిగేది కాదు విమోచన చరిత్ర దేశ ప్రజలకు తెలియాలి షా పరేడ్ గ్రౌండ్ వేడుకలలో జెండా ఆవిష్కరణ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇవో నిజంగా కూడా నిన్న జరిగిన అంశాలకు సంబంధించి చరిత్రను తొక్కి ప్రజలే బుద్ధి చెప్తారు సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే తెలంగాణకు విమోచనం అమిత్ షా గత పాలకులు విమోచన వేడుకలను ఎందుకు జరపలే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాకులాడారు అమరుల త్యాగాలను అవమానించారు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి కోసమే మోదీ ప్రభుత్వం విమోచన వేడుక నిర్వహిస్తుంది అమరుల త్యాగాలు మరవలేనివి వారికి శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నట్లుగా వెళ్ళడి పరేడ్ గ్రౌండ్లో ఘనంగా వినిమోచన దినోత్సవం షోబుల్లా ఖాన్ రామ్జిగోండు స్మారక స్పెషల్ పోస్టర్ ఆవిష్కరణ అంటూ కూడా చూడొచ్చు ఇగో దీంట్లో భారతీయ జనతా పార్టీని ఒప్పుకుందాం విమోచన దినోత్సవాన్ని జరిపినందుకు మీకు శబాష్ మంచి నేను చెప్పలే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు టీజేఎస్ ఆర్ఎం బిఎస్పీ లేకపోతే డిఎస్పీ ఇతరత్ర ఏ పార్టీలే మీరు మంచి చేస్తే మంచి చేసి అని చెప్తాను ఎందుకంటే జాతీయ సమైక్యత కాదు అదంతా పీకుడు ఏకుడు కోడిగుడ్డు మీదే ఈ ఆ వ్యవస్థ అది సమైక్యత కాదు విమోచనం సెప్టెంబర్ పదిహేడు విమోచనం విలీనం కాదు విద్రోహం కాదు అవన్నీ పక్కన పెట్టురు మీరు క్లారిటీ ఇది చూడు జూడరీ వీళ్ళు కరెక్ట్ ఇది ఇదే రోజు మోదీ పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేను ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు అని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అమిత్ షా అన్నారు ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా మోదీ కృషి చేస్తారన్న ఆయన కృషి ఫలితంగానే ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరింది జీ ట్వంటీ సమావేశాల ద్వారా భారతదేశ సంస్కృతి ఆ సాంప్రదాయాలు ప్రపంచానికి మరోసారి తెలియజేశాం ట్వంటీ ఆఫ్రికన్ యూనియన్ కు స్థానం కల్పించి ఢిల్లీ డిక్లరేషన్ తో భారత కీర్తిని ప్రపంచానికి చాటారు భారతదేశం సాధిస్తున్న ప్రగతిని నేడు ప్రపంచమంతా కూడా ప్రశంసిస్తుంది మోదీ పరిపాలనలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుంది అని అమిత్ షా కూడా చెప్పారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసిన పరిస్థితి నిజంగా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల తెలంగాణకు విమోచనం జరిగింది అప్పటి వరకు కూడా నిజాం ప్రభు ఆ చేతిళ్లలో అనేక క్రూరత్వం బలి అని చరిత్ర చదువుతుంటే చచ్చిపోయిన మనిషి కూడా లేచచ్చి వాడి రక్తం తుక 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 ఉడుకుతుంది అంత నీచమైన నిజాం గాడు చేసిన అంత దౌర్భాగ్యమైన నిజాం గాడు కాకపోతే వాని తాతను కూడా తిట్టాలి పొల్లు పొల్లు తిట్టు ఈయనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొంచెమన్నా మానవత్వం లేకుండా వారెవడో ఎక్కడో లండన్లో సత్తే వాడిని తీసుకొచ్చి గౌరవ వందనాలతోని అంతిమ అంతిమ అదేంది ఆయనకు సంబంధించి అంతిమ క్రియలను ఏర్పాట్లు చేసిండని టు ఏం మనిషో ఏం కథనం మరి ఇంత నీచమైన దిగజారుడా నిజాం ప్రభు వల్లే కదా మనం క్రూర ఘోరంగా బలిదానమైంది బలి మొత్తం క్రూరత్వమైన పాలనైంది అసలు ఈ విషయాలైనా మర్చిపోయేలు కేవలం రాజకీయ ఓటు బ్యాంకు కోసం ఘోరమైన పరిస్థితి ఇగో వీళ్ళు 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 చేసింది కరెక్టే అండి ఓకేనా దీనిలో కొన్ని కొన్ని విషయాలలో మనం ఎట్లాగూ ఏకీభవించాల్సిన అంశాలు ఇక దాంతోపాటుగా మరొక అంశం ఏంది